నవంబర్ 28 నుంచి 30th వరకు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఒక కాల్ చేస్తున్నారు. వాళ్ళ జూలై 14th మీటింగ్ కదా, జూలై 14th మీటింగ్లో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ కాల్ ఇష్యూ చేసింది, మనం రైతులని ఒక పెద్ద మార్చ్, లాంగ్ మార్చ్, పార్లమెంట్ మీద మార్చ్ చేయాల్సిందని. ఇప్పుడు మహారాష్ట్రలో ఎలాగైంది, నాసిక్ నుంచి ముంబై ఒక ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ మార్చ్ చేస్తున్నారు ఒక 40,000 పెజెంట్స్. మేము అనుకుంటున్నాం ఇప్పుడు దానికన్నా 3 times 4 times సైజ్ ఉండాలి నేషనల్ మార్చ్ ఢిల్లీ మీద, పార్లమెంట్ మీద. ఇది ఒక డెమోక్రాటిక్ ఎక్సర్సైజ్, డిమాండ్ కూడా చాలా డెమోక్రాటిక్. మేమేం అడుగుతున్నాం, ఆ పార్లమెంటు జిఎస్టీ కోసం స్పెషల్ సెషన్ పెట్టుకుంది, మిడ్ నైట్ సెషన్స్ పెట్టుకుంది, రైతులకే పెట్టుకోరా మీరు? ఇప్పుడు 20 సంవత్సరాల్లో 3 లక్షల పైన రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ దేశంలో. ఆంధ్రప్రదేశ్ దాంట్లో 2nd or 3rd ఇన్ ద లిస్ట్. ఆంధ్ర అంటే తెలంగాణ ఆంధ్ర కంబైన్డ్, ఎందుకంటే ఆ డేటా అలాగే కంబైన్డ్ డేటాలోనే ఉంది 20 సంవత్సరాలకి. అది 2nd or 3rd ఇన్ ద లిస్ట్ టాప్ ఆత్మహత్య. రైతుల ఆత్మహత్యల్లో ఒక 6 స్టేట్స్ ఉన్నాయి, 6 రాజ్యాలు ఉన్నాయి. మహారాష్ట్ర నంబర్ 1, అప్పుడు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఇక్కడ 65% అనుకోండి ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు ఈ స్టేట్స్లో జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ అపాయింట్ చేసింది, 2004లో రిపోర్ట్స్ ఇచ్చారు, 2006లో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు పార్లమెంట్కి. ఇప్పుడు ఒక 14 సంవత్సరాల తర్వాత ఇంతవరకు ఒక్కరోజు డిస్కషన్ జరగలేదు మన పార్లమెంట్లో. అందుకే మా డిమాండ్ ఏంటంటే ఒక స్పెషల్ సెషన్, అగ్రేరియన్ క్రైసిస్, రైతుల బాధలు, దాని గురించి ఒక స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఉండాలి. దాంట్లో వేరే వేరే ఇష్యూస్ వస్తాయి, ఎంఎస్పి, లోన్ వేవర్, వాటర్ క్రైసిస్, క్రెడిట్ క్రైసిస్, ఇది కర్జాలు, ఇవన్నీ డిస్కస్ అవ్వాలి ఇన్ పబ్లిక్ ఐ. ప్రైవేట్ ఒక 20 మంది మినిస్టర్తో కూర్చోవడం, అది ఇప్పుడు అది ఆ టైం పోయింది, ఆ కాలం పోయింది. నేషనలీ పబ్లిక్ ఐలో ఆ పార్లమెంట్లో ఆ డిస్కషన్ అవ్వాలి. ఇందుకే ఆ మార్చ్కి కాల్ ఇచ్చారు. నా పర్సనల్ అప్పీలు, ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చిన కాల్ మార్చ్కి, మా పర్సనల్ అప్పీలు అందరూ సపోర్ట్ చేయండి, ఆ మార్చ్లో వెళ్ళి మీరు చేరండి, ప్లీజ్ బీ పార్ట్ ఆఫ్ దట్ మార్చ్. ఐ థింక్ అలాగా నాకు ఒక యాటిట్యూడ్ కావాలి, నా అలాగొక మార్చ్ అవ్వాలి. మీరు చెప్పుకుంటారు 20 సంవత్సరాల తర్వాత యూ విల్ టెల్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్, నేను కూడా ఉండాను ఆ మార్చ్లో, అలా కావాలి.